हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेनु मी श्रावणि। ఈ రోజు మన వీడియోలో ఒక మంచి రుచికరమైన వంట చూపించబోతున్నానండి. అది కాకరకాయ వెల్లుల్లి కారం. మనం కాకరకాయ కారాన్ని చాలా రకాలుగా చేస్తుంటాం. అందులో మంచి టేస్టీగా ఇలా ఓసారి ముద్ద కాకరకాయ వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చేదనే మాటే ఉండదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వంట నాకు సీతాలక్ష్మమ్మ గారు చెప్పారు. థ్యాంక్స్ అమ్మ. నేను కూడా ఇంట్లో ట్రై చేసి చూశాను, రుచి అద్భుతంగా ఉందంటే నమ్మండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చేసే ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. కాకరకాయ కారం చేయడానికి ఒక 3 కాకరకాయల్ని తీసుకున్నాను. గ్రామ్ వైస్ చెప్పాలంటే ఒక 400 గ్రాముల వరకు ఉండొచ్చు. ఇలా తీసుకున్న కాకరకాయల్ని ముందుగానే బాగా కడిగి ఒక 2 పొడవుతో కట్ చేసుకుందాం. ఇక్కడ నేను పెద్ద కాకరకాయల్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను కదా. మీరు కావాలంటే చిన్న చిన్నగా ఉండే కాకరకాయల్ని తీసుకొని ముందు చివర కట్ చేసి మధ్యలో ఉన్న గింజలు తీసేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేశాక మధ్యలో ఉండే గింజల్ని రిమూవ్ చేసి తీసుకుందాం. ఇలా ఇంత పొడవుతో కట్ చేసి గింజలన్నీ తీసేసి తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను తీసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం ఇందాక కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసేటప్పుడే కాకరకాయ పై ఉన్న గ్రీన్ కలర్ అనేది కొంచెం తగ్గిపోయి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, కొంచెం ఉప్పుని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో పక్కన పెరుగుని తీసుకుందాం. ఈ కాకరకాయ కారంలో పెరుగు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి నేను 2 కప్ల వరకు పెరుగుని తీసుకున్నాను. ఇలా తీసుకున్న పెరుగులో ముద్దలేమీ లేకుండా ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన పెరుగుని మనం ఫ్రై చేసి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన కాకరకాయల్లోకి ఇలా తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను కంప్లీట్గా పెరుగుని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ పెరుగు ప్లేస్లో మజ్జిగనైనా తీసుకోవచ్చు. కానీ ఇలా పెరుగు తీసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా పెరుగు తీసుకొని మనం కలుపుతూ ఉండగానే పెరుగు అనేది కొంచెం ముద్దలు ముద్దలుగా అయిపోయి పెరుగులో ఉన్న వాటర్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు బాగా ఉడికేటంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఈవెన్గా ఉడకడానికి కలుపుతో బాగా ఉడికించండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించానండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి, అంటే మూత లేకుండా ఇందులో ఉన్న పెరుగు అనేది కూడా మొత్తం ఇనికిపోయి కాకరకాయ ముక్కలనేవి బాగా ఉడికేటంత వరకు ఉడికించుకుందాం. మనం మూత పెట్టి ఉడికించడం వలన పెరుగు అనేది తొందరగా ఇనికిపోదు. కాబట్టి ఇప్పుడు మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరో 10 నిమిషాలు ఉడికించండి. మొత్తానికి కాకరకాయ ముక్కలు అనేవి 80% ఉడకాలి, అంటే ఆల్మోస్ట్ ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికిస్తే పెరుగు అనేది పూర్తిగా ఎనికిపోయి మనకు కావలసినట్టుగా కాకరకాయ ముక్కలు రెడీ అవుతాయి. పెరుగు మరీ దగ్గర పడ్డాక మనం ఇలా కలుపుతూ ఉడికిస్తే పెరుగు అనేది మాడిపోయి టేస్ట్ అనేది మారుతుంది. కాబట్టి పెరుగు ఇలా దగ్గర పడ్డాక మరీ మాడిపోయేలా ఉడికించకుండా ఇలా పెరుగు అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని ఇప్పుడు మరొక ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఈ కాకరకాయ కారంలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పెరుగులో ఉడికించాం కదా ఆ కాకరకాయ ముక్కల్ని తీసుకొని మటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వలన టేస్ట్ బాగుండడమే కాదు, ఈ కాకరకాయ కారాన్ని మనం వారం రోజుల వరకు పాడవకుండా కమ్మగా తినచ్చు. ఇలా కనీసం 8-10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఇవన్నీ మాడిపోకుండా ఫ్రై చేయండి. మరో పక్కన మనం ఒక మిక్సర్ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక వెల్లుల్లి గడ్డ నుండి తీసిన వెల్లుల్లిపాయల్ని తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 4 టీ స్పూన్ల వరకు కారం తీసుకుందాం.
నేను ఇక్కడ కారం అనేది ఇంట్లో పట్టించిన కారం యూజ్ చేస్తున్నాను. అదే మీరు ప్యాకెట్ కారాన్ని యూజ్ చేస్తుంటే ఆ కారం అనేది చాలా స్పైసీగా ఉంటుంది. మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయండి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా గ్రైండ్ చేసేసరికి ఇదంతా కూడా ఒక ముద్ద ఫామ్లో ఇలా వస్తుంది. ఇందులో వెల్లుల్లి ఉంది కదా, ఆ తడి వలన ఇలా అవుతుంది. మరో పక్కన చూడండి, కాకరకాయలు కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలాగే కంటిన్యూగా ఫ్రై చేసుకుందాం. 9-10 నిమిషాల తర్వాత చూడండి, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి లైట్గా దగ్గర పడ్డాయి. ముందుగా వేసిన సాల్ట్ ని చూసుకొని మిగతా సాల్ట్ ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారాన్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా వెల్లుల్లి కారం తీసుకున్నాక కారం అనేది కొంచెం ముద్ద ముద్దగా ఉంది కదా, అలా కాకుండా కారం అనేది కొంచెం పొడి పొడిగా అయ్యి ఈ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా చూడండి, ఇదంతా కూడా ఇలా కొంచెం పొడి పొడిగా అయ్యి కాకరకాయ ముక్కలకు బాగా పట్టిందంటే మనకు కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయినట్లు. ఇలా పొడి పొడిగా అవ్వకముందే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్ట్ అనేది అంత బాగోదండి. కాబట్టి ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతే, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంట్లో ఓసారి ఈ స్టైల్లో ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. చేదనేది తెలియకుండా కాకరకాయను కమ్మగా కడుపు నిండా తినేస్తారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ కాకరకాయ కారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.